అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వారికోస్ వీన్స్ ట్రీట్మెంట్లో భాగంగా సర్జరీ ఎవరికి అవసరము, సర్జరీ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అడ్వాన్స్డ్ స్టేజెస్ అనగా అరికాళ్ళు పైన భాగంలో కొంచెం చర్మం బాగా నల్లబడి అక్కడ అల్సర్స్ లాగా ఫామ్ అయి కొన్ని పుండ్లులాగా ఫామ్ అయితే వీరికి మాత్రం తప్పకుండా సర్జరీ అనేది అవసరం ఉంటుంది. ఈ సర్జరీకి ముందు మనకు డాప్లర్, అల్ట్రాసౌండ్ డాప్లర్ అనే ఒక టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు ఏమేమి తెలుస్తాయి అంటే ఆ వాల్వ్స్ ఎక్కడెక్కడ వీక్ అయ్యాయి, రక్తనాళాలు ఎంత ఉబ్బుయాయి, ఎంత తీవ్రతంగా ఉంది డిసీజ్ అనేది మనకు ఈ అల్ట్రాసౌండ్ డాప్లర్ స్కాన్ ద్వారా తెలియడం జరుగుతుంది. వన్స్ ఈ తీవ్రత బాగా తెలిసి, వన్స్ అల్ట్రాసౌండ్లో మనకు తీవ్రత బాగుందన్నా లేదా ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు అరికాళ్ళ పైభాగంలో చర్మం నల్లబడి వాళ్ళకంతా అల్సర్స్ లాగా డెవలప్ అయితే వీరిలో మాత్రం తప్పకుండా సర్జరీ అనేది అవసరం ఉంటుంది. సర్జరీ అంటే పెద్ద భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇదివరకు లాగా ఇంతకుముందు సర్జరీస్ అంటే ఎట్లా ఉండేవి, మనకు ఆ రక్తనాళం ఏదైతే డ్యామేజ్ అయిందో, ఆ వాల్స్ అన్న డ్యామేజ్ అయిన రక్తనాళం, ఆ సిరం మొత్తము తీయాల్సిన అవసరం పడేది. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీలో భాగంగా మనకు ఈ ఎఫెక్ట్ అయిన సిరలు మొత్తం తీయాల్సిన అవసరం లేకుండా మనకు ఆ డ్యామేజ్ అయిన సిరల్ని బ్లాక్ చేయడం కుదురుతుంది లేజర్ ద్వారా. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్కువగా కోత లేకుండా చిన్న చిన్న హోల్ ద్వారానే, జస్ట్ మనం సూది ఎక్కించుకోవడానికి ఇంజెక్షన్ పెట్టించుకోవడానికి ఎంత చిన్న హోల్ పెడతామో అంతే చిన్న హోల్ ద్వారా ఆ రక్తనాళంలోకి వెళ్ళి లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చి ఆ ఉబ్బిన రక్తనాళాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. దాన్నే ఈవీఎల్టీ ప్రొసీజర్ అంటారు, అనగా ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ థెరపీ అని. ఈ లేజర్ థెరపీ ఒక్కటే కాకుండా మనకు ఈ వారికోస్ వీన్స్ యొక్క తీవ్రత ప్రకారము మనకు ఈ లేజర్ సర్జరీస్ అని ఉంటాయి. ఇంకొక ఆప్షన్గా స్క్లీరోథెరపీ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దాంట్లో ఏం చేయడం జరుగుతుంది అంటే ఏదైతే రక్తనాళం బ్లాక్ అయిందో దాన్ని లేజర్ ద్వారా బ్లాక్ చేయకుండా జస్ట్ ఒక ఫోమ్ స్క్లీరోథెరపీ అని, ఒక ఫోమ్ లాంటి మెటీరియల్తో ఆ ఉబ్బిన రక్తనాళాన్ని, ఆ సిరని బ్లాక్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు డే కేర్ సర్జరీసే, అనగా మార్నింగ్ అడ్మిట్ అయిపోయి ఈవినింగ్ వరకు ఆర్ 24 అవర్స్ లోపలే మనకు ట్రీట్మెంట్ అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు 24 అవర్స్ లోపలే అయిపోతుంది. అండ్ ఈ ప్రొసీజర్స్ జరిగిన తర్వాత కూడా ఎటువంటి బెడ్ రెస్ట్కి పెద్దగా అవసరం ఉండదు. అదే రోజు పేషెంట్ నడవచ్చు, అదే రోజు వాష్రూమ్కి వెళ్ళడం కానీ తన రొటీన్ రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ రెజ్యూమ్ చేయొచ్చు. ఓన్లీ జాగ్రత్త ముఖ్యంగా పాటించాల్సింది ఏంటి అంటే మనకు ఆ ఉబ్బిన రక్తనాళాన్ని మనం ఈ లేజర్ ద్వారా కానీ ఫోమ్ ద్వారా కానీ బ్లాక్ చేయడం జరుగుతుంది. అదే అలానే బ్లాక్ అయ్యేలా ఉండడానికి కొన్ని రోజుల వరకు స్టాకింగ్స్ అనేవి ప్రొసీజర్ అయిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు వేసుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ దిస్ ఈజ్ ఎ కంప్లీట్లీ డే కేర్ ప్రొసీజర్ ఓన్లీ. అండ్ పెద్ద కోతలు లేకుండా చిన్న చిన్న హోల్స్ ద్వారానే మనకు సర్జరీ అంతా అయిపోతుంది. సో దీనివల్ల మనకు పర్మనెంట్ క్యూర్ అనేది రావడం జరుగుతుంది.